దూరదర్శం ప్రేక్షకులకి నమస్కారం తింటే గారలే తినాలి చూస్తే దూరదర్శన్లో రామాయణ మహాభారతమే చూడాలి చదివితే కేంద్రీయ విద్యాలయంలో చదవాలి ఇది నిజం దీనికి మీరే సాక్ష్యం కేంద్రీయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ వి గౌరీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గౌరీ గారు నమస్కారం నమస్కారం అండి నా మాటకి మీ పాటతోడైతే చాలా బాగుంటుంది మీరు క్లాసికల్ సింగర్ అని విన్నాము చక్కని పాట వినిపిస్తారా ഗവർധന ഗിരിഷം സ്മരമ ഗോവർദ്ധന ഗിരിഷം സ്മരമ അനിഷം ഗോവർദ്ധന ഗിരിഷം സ്മരണമ गोपिकादिमनोहरं गर्वितकं साधिकरुं गोवर्धनगिरीशं स्मरामि गोविन्दनामसारं गजेन्द्र रक्षणधीरं गोविन्दनामसारं गजेन्द्र रक्षणधीरो कविजनकृ मन्दारं कनकजित सुशरीरं रविशिनयनविलासं रमणीयमुकाभासं शिवगणादिविश्वासं श्रीगुरुगृहमनोलासं गोवर्धन गिरीशं स्मरामि ది మనోహరం సా గురు బ్యో నమ నిజంగా ఎంత చక్కగా కీర్తన ఆ తేన పలుకుల్లాగా అద్భుతంగా ఉంటుంది తేనె కింద తీయగా చాలా మధురంగా అనిపించేసింది సో ఒకసారి త్రివేణి సాంగం అలాగా ఒకటి కేరళ తమిళనాడు ఇది చూస్తే తెలంగాణ ఈ మూడు సంగమంలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు కేరళ అనగా మనకు గుర్తు వచ్చేస్తుంది అందమైన వాతావరణం చెట్లు కొబ్బరి చెట్లు ఆ కొబ్బరితో తయారు చేసిన వంటకాలు కొబ్బరి నూనె వంటకాలు సో చిన్నప్పుడు జ్ఞాపకాలు ఒకసారి వెళ్ళిపోదామా నేను యాక్చువల్లీ పుట్టినది మద్రాసులో అండి చెన్నై ఇప్పుడు చెన్నైలో తర్వాత పెరిగినది తిరుచిలో ఓకే అది కూడా తమిళనాడువే దాని చదువు అంతా అయినాక మా నాన్నగారికి కర్ణాటకకు ట్రాన్స్ఫర్ అయింది సో అక్కడ మైసూర్లో మేము ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరం అక్కడ కూడా ఉన్నాము ఓకే అండ్ మా పెద్దవాళ్ళు అందరూ తమిళన్సే కానీ కేరళలో సెటిల్డ్ ఓకే సో మా అత్తగారి వైపు కూడా అందరూ ఆలువాలో సెటిల్డ్ ఎర్ణాకులం దగ్గర ఆల్వా ఉంది అసలు పేరు వింటేనే దేశం మొత్తం కూడా ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది చదువుల తల్లి అక్కడే ఉందేమో అనిపించేస్తుంది పేరు వినగానే సో ఇప్పుడు కూడా అక్కడనే ఉంటున్నామండి కానీ మా హస్బెండు ఇక్కడ హెచ్ఐఎల్లో అడిషనల్ జనరల్ మేనేజర్గా అనంతకృష్ణన్ గారు సో ఎన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఇక్కడ హైదరాబాద్లోనే మేము ఉన్నామండి నా పెళ్ళి అయినాక ఎనభై ఎనిమిది నుంచి ఇక్కడ ఉన్నానండి సో అమ్మ నాన్న ఏం చేస్తుండేవాళ్ళు మా అమ్మగారు ఇంట్లోనే హోమ్ మేకర్ అండి మా నాన్నగారు డివిజనల్ మెకానికల్ ఇంజనీర్గా మైసూర్ డివిజన్లో ఉన్నారు అంతకుముందు తిరుచి డివిజన్లో ఉన్నారండి మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను పిహెచ్డి కంప్లీట్ చేశానండి డాక్టరేట్ ఓకే ఇనిషియల్గా ఎంఎస్సి వరకు మెడ్రాస్ యూనివర్సిటీలో చదివాను దాని తర్వాత బీఎడ్ అండ్ ఎంఎడ్ ఏమో అనామల యూనివర్సిటీలో చదివాను దాని తర్వాత ఎంఫిల్ మధురై కామరాజ్ యూనివర్సిటీలో అండ్ పిహెచ్డీ ఏమో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశానండి సో నిరంతర విద్యార్థులు ఉన్నాయి డాక్టరేట్ కూడా వచ్చేసింది కంగ్రాచులేషన్స్ అయితే కేంద్రీయ విద్యాలయంలో తొలి అడుగులు ఎప్పుడు పడ్డాయి నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కేంద్రీయ విద్యాలయంలో ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అండి ఎంఎస్సి అవ్వగానే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే అయింది అండ్ నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కెమిస్ట్రీగా కేంద్రీయ విద్యాలయంలో నేను జాయిన్ అయిపోయాను అండి ఓకే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సో ఇప్పుడుకి థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసేసాను కేంద్రీయ విద్యాలయంలో ఫస్ట్ ఇంటర్వ్యూ అదే దాని తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కేంద్రీయ విద్యాలయంలోనే ఉన్నాను సక్సెస్ఫుల్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కేంద్ర విద్యాలయం వర్క్ చేస్తూ ఉన్నాను టీచర్గా పనిచేశాను పన్నెండు సంవత్సరం తర్వాత ప్రిన్సిపల్ డైరెక్ట్ సెలక్షన్లో ప్రిన్సిపల్ అయ్యాను గుంటూరులో విశాఖపట్నంలో దుండిగల్లో అన్ని చోట్ల ఇక్కడ పిక్కెట్లో కూడా ప్రిన్సిపల్గా పనిచేశాను దాని తర్వాత అసిస్టెంట్ కమిషనర్గా జైపూర్లో ఐదు సంవత్సరం చేశాను ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ రీజన్కు మళ్ళీ వచ్చేసాను మా ప్రియతమ నాయకులు పివి నరసరావు గారికి బోలెన్ లాంగ్వేజ్లు వచ్చు అట్లే మీరు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతూ ఉంటే బోలెన్ లాంగ్వేజ్లు వచ్చు అనుకుంటున్నాను దాదాపు ఎన్ని భాషల ప్రావీణ్యం ఉంది నాకు తమిళ్ బాగా వచ్చండి మదర్ టంగే కాబట్టి కన్నడ కర్ణాటకలో కొంచెం ఉన్నాం కాబట్టి అక్కడ కన్నడ బాగా నేర్చుకున్నాను చదవడం రాయడం వచ్చు తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలుగు వచ్చండి తెలుగు కూడా చదువుతాను అందుకే మస్తు కొడుతుంది అండ్ మలయాళం మలయాళం కేరళలో ఉన్నాం కాబట్టి మలయాళం కూడా నేర్చుకున్నాను దీనిగాక నాకు ఇంగ్లీష్ హిందీ సంస్కృతం ఇవన్నీ వచ్చండి సో ఇన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంది నిజంగా గ్రేట్ అయితే మీరు చిన్నప్పుడు చదువుకున్న విధానానికి ఇప్పుడు కేంద్రీయ విద్యానాలు ఎడ్యుకేషన్ చూసినంత ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ వచ్చేసాయి సో దానికి దీనికి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి నేను యాక్చువల్లీ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివానండి అప్పుడు అప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ కానీ అవన్నీ ఉండేది కానీ కేంద్రీయ విద్యాలయం అనేది మొత్తం ఇండియాలో ఉన్న స్కూల్స్కి ఒక సిస్టమ్ అని ఉంది సో దాంట్లో కంపల్సరీగా మేము చాలా ఎంఫసైజ్ చేసేది ఈ కో కరికులర్ యాక్టివిటీస్ మళ్ళీ స్పోర్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ పిల్లల దగ్గర క్రియేటివ్ థింకింగ్ ఏమేమి చేయొచ్చు అవన్నీ మేము చాలా ఎంకరేజ్ చేస్తాము అండ్ పిల్లలకు సబ్జెక్ట్ ఒకవైపు కానీ మిగతా యాక్టివిటీస్ మీద కూడా మేము చాలా ఎంఫసైజ్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ చాలా బాగుంటుంది కేంద్రీయ విద్యాలయంలో సో మామూలు కార్పొరేట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకున్నది కేంద్రీయ విద్యాలయంలో ఎడ్యుకేషన్ అనేది సెంట్రల్ సిలబస్ సో మీరు చదువుకున్నప్పుడు సిలబస్కి సిలబస్కి చేంజింగ్స్ ఉంటుంది ఈ పిల్లలకే కాకుండా మీరు టీచర్స్ కూడా పాఠాలు చెప్తారంట ఇట్లా చేయండి ఇట్లా చేయండి సజెషన్స్ ఇస్తారంట క్లాసెస్ ఇస్తారంట ఇదేంటి కేంద్రీయ విద్యాలయంలో మెయిన్లీ ఇన్ సర్వీస్ కోర్స్ అనే ఒకటి ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఇండక్షన్ కోర్స్ అదే కొత్తగా వస్తారు త్రూఅవుట్ ఇండియా అందరూ వస్తారు సో వాళ్ళని కూడా ఈ సిస్టంలో కొంచెం అలవాటు చేయడానికి మేము ఇండక్షన్ కోర్స్ అని ఒక కోర్స్ పెడతాము అది కాక ఏమేమి కావాలో నీడ్ బేస్డ్ చాలా ట్రైనింగ్లు జరుగుతూనే ఉంటాయి సో మేము యాజ్ ప్రిన్సిపల్స్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్స్ చాలా ట్రైనింగ్స్ టీచర్స్కి కూడా చెప్తాము ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకోండి కోవిడ్ వల్ల పిల్లలు స్కూల్కి రావట్లేదు కానీ క్లాసెస్ జరగాలి వాళ్ళ పరీక్షలు ఉంటాయి సో ఆన్లైన్ క్లాసెస్ మీద అండ్ దాన్ని ఎఫెక్టివ్గా ఎట్లా చేయొచ్చు అండ్ మేము సూపర్వైజ్ చేసినప్పుడు సజెషన్స్ కూడా వాళ్ళకి ఇస్తాము ట్రైనింగ్ మాత్రం ఇన్ సర్వీస్ కో కోర్స్ ట్రైనింగ్స్ ఒక ఆరు సంవత్సరంకి ఒక్కసారి ప్రతి టీచర్ కంపల్సరీగా ఈ ఇరవై ఒక రోజుకు అటెండ్ అవ్వాలి దానివల్ల వాళ్ళు కంటెంట్లో అప్డేషన్ కాకుండా మెథడాలజీలో కానీ వెరైటీ టీచింగ్ మెథడాలజీస్లో కూడా మేము ఇస్తాము అండ్ అప్పుడుకు ఏం కావాలో కమ్యూనికేషన్ స్కిల్లో కానీ అన్నిటి మీదను మేము ఎంఫసైజ్ చేసి ఈ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేస్తామండి అందరికీ ఇది కంపల్సరీ కూడా ఎవరికూ మాఫీ ఇవ్వము ఆరు సంవత్సరంకి ఒక్కసారి ఎన్ని ఏజ్ అయినా సరే దే హ్యావ్ టు అటెండ్ ది కోర్స్ అంటే జనరల్గా ఈరోజు చదివి చదివిన సిలబస్ అంటే ఈరోజు చెప్పిన లెసన్ రేపు రోజు పిల్లలకి దాదాపు నెక్స్ట్ సిలబస్ రాంగ్లోనే నెక్స్ట్ క్లెసన్ రాగానే మర్చిపోతూ ఉంటారు టీచర్స్ అనంలోనే అది ఎక్కడైనా బుక్లో ఏ పేజ్ జరిగినా చెప్పాల్సిన జ్ఞాపక శక్తి పెట్టుకుంటు అంటే ఒక జ్ఞాపక నిధి లాంటి వాళ్ళు వాళ్ళు మెద మేధస్ అనమాట సో మీరు ఎలా ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు లెసన్స్ పిల్లలకి చెప్పే విధానంలో కేంద్రీయ విద్యాలయంలో యాక్చువల్లీ మేము రోడ్ మెమరైజేషన్ బట్టి కొట్టడం అంటారు కదా దాని మీద ఎక్కువ మేము ఎంఫసైజ్ చేయము పిల్లలకు అర్థం అయ్యేటట్టు చాలా యాక్టివిటీస్తో ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకుంటే పిల్లలకు డైరెక్ట్ బుక్ చదివి చెప్పడం కాదు యాక్టివిటీస్ అన్నీ చూపిస్తారు పిల్లలు కూడా యాక్టివిటీస్ చేస్తారు వాళ్ళు మాట్లాడతారు చాలా ఇట్లాంటి పని వల్ల పిల్లలకు ఫౌండేషన్ అనేది చాలా బాగుంటుంది ఆ ప్రైమరీ పిల్లలకు కూడా మేము స్పోర్ట్స్ సెపరేట్గా సిసి యాక్టివిటీస్ సెపరేట్గా కోకరికులర్ యాక్టివిటీస్ సెపరేట్గా వార వారానికి పెడతామండి ఈ సంవత్సరం కోవిడ్ వల్ల కొంచెం ఆన్లైన్ అన్నీ జరుగుతుంది అదర్వైజ్ మాకు చాలా యాక్టివిటీస్ సైన్స్ ఎగ్జిబిషను సైన్స్ ఒలింపియాడ్స్ సైన్స్ కాంగ్రెస్ అని ఒకటి ఉంది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని త్రూఅవుట్ ఇండియా ఎన్ని రీజన్స్ ఇరవై ఐదు రీజన్స్ ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క రీజన్కు ఒక్కొక్క రాష్ట్రం ఇస్తారు దాని మీద వాళ్ళు చాలా రీసెర్చ్ చేసేసి దాని మీద ఎగ్జిబిట్స్ వాళ్ళ కాన్పాన్ ఎట్లా ఉంటుంది వాళ్ళ పోషాక్ ఎట్లా ఉంటుంది మీద అంతా వాళ్ళు తయారు చేసేసి కామన్గా ఒక్కొక్క రీజన్లో ఇన్స్పెక్షన్ ఉంటుంది ఇది ఎగ్జిబిషన్ ఉంటుంది అది అయినాక ఇక్కడ సెలెక్ట్ అయినవి అన్నీ నేషనల్ లెవెల్కి వెళ్తుంది ఓకే సో అన్ని కాంపిటీషన్స్ మాకు చాలా యాక్టివిటీసు నేషనల్ లెవెల్ వరకు వస్తుంది పిల్లలకు ఒక బాగా ఎక్స్పోషర్ ఉంటుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దాంట్లో డిబేటు క్విజ్ మాట్లాడడం ఎలక్యూషను డాన్సు పాటలు గ్రూప్ సాంగ్ ఇవన్నీ ఒక సెట్ రూల్స్ అనమాట ప్రతి రీజన్లోనూ అది ఫాలో అయ్యి తీసుకొని వస్తారు ఇప్పుడు మనకు కేరళ ఇచ్చారనుకోండి కేరళ కల్చరు కేరళ గురించి పాటలు కేరళ కేరళ ఏమేమి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి వాళ్ళ స్పెషల్ ఐటెం ఓ అండ్ పాయసం వాళ్ళు ఏమి తింటారు అవన్నీ కూడా ఈ పిల్లలు తెలంగాణలో ఉంటే కూడా వాళ్ళకి కేరళ గురించి మొత్తం వచ్చు సో భారతీయ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఒకే టాపిక్ కూడా ఇవ్వరు డిఫరెంట్ రీజన్స్ కు డిఫరెంట్ టాపిక్ ఇస్తారు కాబట్టి అందరికీ అందరి గురించి తెలుస్తుంది దీని కాక సీమా దర్శన్ అని మన లైన్ ఆఫ్ కంట్రోల్ వరకు మా పిల్లలు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు జర్మన్ లాంగ్వేజ్ మేము ఇంట్రడ్యూస్ చేసాము దానివల్ల కొంతమంది పిల్లలు జర్మనీకి కూడా వెళ్ళి వచ్చారు ప్రిన్సిపల్స్ వెళ్ళారు మా ఆఫీసర్స్ కూడా చాలామంది జర్మనీకి వెళ్ళి వచ్చారు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట సిమిలర్లీ ఎవ్రీ ఇయర్ జపాన్కి కూడా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది మా కేంద్ర విద్యాలయం ఇండియాలో కాకుండా ఈవెన్ టెహ్రాన్లో ఉందండి కాట్మండూలో ఉంది మాస్కోలో ఉంది సో స్కూల్స్ స్కూల్స్లోనూ ఒకే విధంగా ఒకే సిలబస్ అండ్ యాక్టివిటీస్ కూడా ఒకే రకంగా జరుగుతుందండి హాలిడేస్ తర్వాత గవర్నమెంట్ హాలిడేస్ ఇవన్నీ కట్ చేస్తే సిలబస్ ఇంత అవర్స్లో ఫిని ఫినిష్ చేయాలి ఇన్ని రోజుల్లో ఫినిష్ చేయాలని ఉంటుంది ఇప్పుడు ఆ టైం లేదు ఆల్రెడీ సిక్స్ మంత్స్ గడిచిపోయింది ఎయిట్ మంత్స్ గడిచిపోయింది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని మీద ఎక్కువ పట్టు సాధిస్తున్నాం ఈ ఆన్లైన్ క్లాసెస్ టోటల్ సిలబస్ ఎలా ఫినిష్ చేయాలనుకుంటారు ఆన్లైన్ యాక్చువల్లీ ఆల్టర్నేట్ అకాడమిక్ క్యాలెండర్ అని ఒకటి మనకు గవర్నమెంట్ నుంచి కూడా వచ్చిందండి పిల్లల మీద చాలా స్ట్రెస్ ఇవ్వకుండా హ్యాపీగా ఎట్లా వాళ్ళు చదువుతారు దాంట్లో ఏమి ఇచ్చారంటే ఒకటి నుంచి ఎనిమిది క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తప్ప మిగతా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అది కాకుండా ఒకవేళ కాన్సెప్ట్స్ థర్డ్ లెసన్లోనూ ఉంది ఎయిత్ లెసన్లోనూ ఉంది సేమ్ దాన్ని మీరు మర్జు చేసుకొని ఉన్న టైంలో కొంచెం మంచిగా చెప్పచ్చు ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంలో చక్కగా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుందండి ఎవ్రీ డే జరుగుతుంది దానికి ప్రిన్సిపల్స్ సూపర్వైజ్ చేస్తున్నారు మేము అసిస్టెంట్ కమిషనర్స్ ఉన్నాము మేము కూడా మాకు ఉన్న స్కూల్స్ అన్నిటికీ చూస్తాము అండ్ మా డ్యూ డెప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు ఆయన కూడా చూస్తారు జస్ట్ ఫ్రెండ్లీగా వాళ్ళకి ఏమేమి ఇంప్రూవ్మెంట్కి సజెషన్స్ ఉన్నాయో అది ఇచ్చి మా టీచర్స్ చాలా చక్కగా చేస్తున్నారండి అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ రీజన్లో అయితే ఇంకా కామన్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఆన్లైన్కి వి హావ్ సిక్స్ సిస్కో వెబ్ఎక్స్ అని తర్వాత జూమ్ ఉంది తర్వాత గూగుల్ మీట్ ఉంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ కాకుండా ఇప్పుడు జీ సూట్ అనేసి ఒక కొత్తగా ఆల్మోస్ట్ అందరికీ పాస్వర్డ్ ఐడి అది ఇచ్చాము కాబట్టి అన్ని స్కూల్స్లోనూ అన్ని క్లాసులోనూ ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాం దాంట్లో ఏమి టైం లిమిట్ ఉండదు అండ్ పిల్లలకు మేము ఎక్కువ ఇప్పుడు ఇంతకు ముందు రెగ్యులర్ క్లాసెస్ అయితే ఆరు గంటకు స్కూల్లో ఉంటారు ఎనిమిది పీరియడ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు అయితే మేము అది తక్కువ చేసాం ప్రైమరీలో చాలా తక్కువ రెండు మూడు క్లాసెసే ఉంటాయి దాంట్లో కూడా ఒకటి మ్యూజిక్ ఆర్ట్ తర్వాత ఇది ఎస్యూ మేము వర్క్ ఎక్స్పీరియన్స్ అంటాం క్రాఫ్ట్ అవన్నీ నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతుంది ప్రైమరీలో సెకండరీ అండ్ సీనియర్ సెకండరీకి వచ్చినప్పుడు మేము నాలుగు క్లాసెస్ మ్యాక్సిమం తీసుకుంటాం దానికన్నా ఎక్కువ కాదు అండ్ టీచర్స్ టీచింగ్ చే చేస్తారు అప్పటికప్పుడే పిల్లల దగ్గర కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కనుక్కొని వాళ్ళకు క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు రోజు చదువుతూ ఉంటే కొంచెం చెప్తారు చదవకపోతే వాళ్ళని మోటివేట్ చేస్తారు ఇట్లనే చాలా బాగా జరుగుతుందండి ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ థింగ్ పిల్లలకు స్కూల్కి రాలేదు ఫ్రెండ్స్ కలవలేదు అనేసి కొంచెం దుఃఖం ఉంది అండ్ టీచర్స్ కూడా స్కూల్కి రావట్లేదు ఇంట్లోనే ఉన్నారండి ఇంకా ఎంహెచ్ఏ ఆర్డర్ వచ్చేదాకా వాళ్ళు ఇంట్లో నుంచే ఈ ఆన్లైన్ క్లాసెస్ జరిపిస్తారు చాలా బాగా జరుగుతుందండి సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళకి వీడియోస్ మాత్రం కాదండి మా టీచర్స్ లైవ్ క్లాసు అందరు ఇంట్లోనూ వాళ్ళు బ్లాక్ బోర్డు ఇది వైట్ బోర్డు పెట్టుకున్నారు మార్కర్స్ పెట్టుకున్నారు అండ్ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పెట్టుకున్నారు మేము మొబైల్లో తీసుకోవద్దు అని చెప్పామండి బికాజ్ ఏరియా ఆఫ్ కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది పిల్లలు దగ్గరను మొబైల్ టీచర్ దగ్గరను మొబైల్ అంటే చాలా కష్టం అవుతుంది సో అందరి దగ్గరను వైట్ బోర్డ్స్ ఉన్నాయండి మనం రెగ్యులర్గా టీచర్ టీచ్ చేసినట్టే పిల్లలతో మాట్లాడతారు బోర్డు మీద రాస్తారు వీళ్ళు నోట్ చేసుకుంటారు అది కాక యూట్యూబ్ నుంచి వీడియోస్ వాళ్ళు చేసిన వీడియోస్ వాళ్ళు చేసిన క్లిప్పింగ్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు సో ఇట్ ఈస్ ఇంటరాక్టివ్ కమ్ విజువల్ సో ఈ ఆన్లైన్ క్లాసెస్ విన్న తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలో ముందు ముందు ఎలా రాబోతాయి అనమాట యాక్చువల్లీ ఇప్పుడు కూడా మేము ఆన్లైన్లోనే టెస్ట్ పెడుతున్నామండి రెగ్యులర్ పెన్ పేపర్ టెస్ట్ ఎలా పెడతామో రెగ్యులర్ స్కూలింగ్లో అట్లనే ఇప్పుడు ఆన్లైన్లో కూడా పెడుతున్నారు చిన్న చిన్న టెస్ట్గా పెట్టేసి పిల్లలకు కొంచెం ఎన్కరేజ్మెంట్ అయినాక పెద్ద పిల్లలకు కొంచెం పెద్ద టెస్ట్ కూడా ఇస్తున్నాము హోమ్ అసైన్మెంట్ ఇప్పుడు ఈ గూగుల్ స్వీట్లో ఎట్లా అంటే క్లాస్ వర్క్ హోంవర్క్ అన్నీ దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓకే సో టీచర్స్ అవన్నీ వాడుకొని వాళ్ళు పిల్లల దగ్గర రెస్పాన్స్ కూడా తీసుకొని దాన్ని దిద్దేసి దానికి గ్రేడింగ్ ఇవ్వడం అవన్నీ కూడా చేస్తున్నారు ఓన్లీ థింగ్ మా వైఫ్ నుంచి కొంచెం ప్రాబ్లము అందరు పిల్లలు కలవాలి అటెండెన్స్ చూసినప్పుడుకి హయ్యర్ క్లాసెస్లో తొమ్మిది నుంచి పన్నెండు వరకు మాకు ఏ ప్రాబ్లము లేదండి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నాయి టు ఎయిత్ చూసినప్పటికీ కొంచెం ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి ప్రైమరీ పిల్లలు కొంచెం ఆడతారు మీకు తెలుసు సో వాళ్ళది కొంచెం తక్కువ ఒక డెబ్భై పర్సంటేజ్ అట్లా కొన్ని స్కూల్స్లో అక్కడ కూడా బాగానే ఉంది కొంచెం పేరెంట్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేసి ఒక మొబైల్ ఉంది ఒక ఇంట్లోకి సో ముగ్గురికి క్లాస్ ఉన్నప్పటికీ హయ్యర్ క్లాస్ అమ్మాయో అబ్బాయో అది తీసేసుకుంటారు మిగతా ఇద్దరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అదంతా లేకుండా మేము మా ప్రిన్సిపల్స్కి చెప్పామండి టైం టేబుల్ కూడా మొత్తం వాళ్ళు అవైలబిలిటీ ఆఫ్ డివైస్ బట్టి కొంచెం టైం టేబుల్ పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ అట్లా పెట్టేయమని చెప్పామండి సో దానివల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు ఆన్లైన్ క్లాసెస్ అనేది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉపయోగించి పిల్లలందరినీ మంచి ఎగ్జామ్స్ రాసే విధానంలో మోటివేషన్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ యాప్స్ అని కాదు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఇనిషియల్గా యూజ్ చేశారు ఇప్పుడంతా ఆల్మోస్ట్ సేమ్ ప్లాట్ఫామ్ దాంట్లో డిఫరెంట్ మెథడాలజీస్ వీళ్ళు కొన్ని వీడియోస్ కొన్ని చెప్పడం ఇవన్నీ కలిపి చెప్తున్నారు కాబట్టి పిల్లలతో కూడా మేము మాట్లాడామండి అందరు పిల్లలు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళది ఒక్కటే బాధ స్కూల్కి రావట్లేదు ఫ్రెండ్స్తో కలవట్లేదు ఓకే అండి ఈ ఆన్లైన్ క్లాసెస్ని మనం పక్కన పెట్టైతే కేంద్రీయ విద్యాలయంలో చదువు అనేది డబ్బుతో కూడుకుందా లేదంటే వాళ్ళకి సీట్స్ ఎలా వస్తుంది అడ్మిషన్స్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ ఇంకా ఏమైనా చేర్చుకునే విధానం ఉంటుందా కొత్త కొత్త మార్పులు చేర్పులు ఏమైనా చేశారా కొత్త కొత్త మార్పులు ఏమీ లేదండి ఎవ్రీ ఇయర్ మాకు కేవీఎస్ అడ్మిషన్ గైడ్ లైన్స్ అని ఒకటి వస్తుంది సో దాంట్లో చక్కగా యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫరబుల్ వాళ్ళ గురించి ఇది స్టార్ట్ అయింది వే బ్యాక్ ఇన్ సిక్స్టీస్ ఓకే అది రెజిమెంటల్ స్కూల్స్ అని ఫస్ట్ స్టార్ట్ చేశాము దాని తర్వాత చాలా కేటగిరీస్ పెట్టారు ఇప్పుడు ఉన్న కేటగిరీ బట్టి ఫస్ట్ కేటగిరీ అంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫరబుల్ నాన్ ట్రాన్స్ఫరబుల్ వస్తారండి సెకండ్ కేటగిరీ వచ్చినప్పటికి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్స్ వాళ్ళు బ్యాంక్స్ అవన్నీ వస్తాయి థర్డ్ కేటగిరీ వచ్చినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తారండి ఫోర్త్ కేటగిరీలో స్టేట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండ్ మిగతా అందరూ ఎవరెవరు దీంట్లో ఫిట్ అవ్వలేదు వాళ్ళందరూ ఫిఫ్త్ కేటగిరీలో వస్తారు అండ్ చాలామంది ప్రైవేట్ పిల్లలు కూడా బాగా చదువుతున్నారండి మా స్కూల్స్లో దీని కాక రైట్ టు ఎడ్యుకేషన్ కింద మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ పేదవాళ్ళకి దట్ ఈస్ ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయండి సో ఫస్ట్ క్లాస్లో ఇవన్నీ ఉన్నాయి దీనికాక సింగిల్ గర్ల్ చైల్డ్ కూడా ఉంది అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయండి సో చాలామంది ఇప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్స్ అని కాదు ఫుల్ అందరూ ఉన్నారండి అందరూ బాగా చదువుతున్నారండి ఓకే మీరు అంటే ఈ కేంద్రీయ విద్యాలయంలో స్థాయికి ఎదిగారు ఇంకా పైన కూడా కేటగిరీస్ ఉంటాయా మీ పైన కూడా హెడ్స్ ఉంటారా లాస్ట్ కేటగిరీ ఇప్పుడు ఇరవై ఐదు రీజన్ అని చెప్పాను కదండి దాంట్లో ఒక రీజన్కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉంటారండి ఆయన హెడ్ వాళ్ళ కింద నంబర్ ఆఫ్ స్కూల్స్ బట్టి మూడు కానీ నాలుగు కానీ అసిస్టెంట్ కమిషనర్స్ ఉంటారు దాని కింద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అకౌంట్స్ స్టాఫ్ ఉంటారండి ఓకే ఇప్పుడు మన తెలంగాణ అండ్ ఆంధ్రా తీసుకుంటే హైదరాబాద్ రీజన్ అనేది తెలంగాణ అండ్ ఆంధ్ర కంబైన్డ్ మా దగ్గర ఇప్పుడుకి డెబ్బై రెండు స్కూల్స్ ఉన్నాయండి త్రూఅవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ దానికి నాలుగు పోస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాయి అండ్ ఒక డెప్యూటీ కమిషనర్ శశీంద్రన్ గారని ఇప్పుడు డెప్యూటీ కమిషనర్ ఉన్నారండి సో ఆయననే హెడ్ ఓకే ఆయన కింద మేమున్నాం మేము ఇప్పుడు ముగ్గురు ఉన్నాము లక్ష్మి గారని ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు అండ్ ప్రభుదాస్ గారని ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు నేనున్నాను ఇప్పుడు ఈ డెబ్భై రెండు స్కూల్స్ని సూపర్వైజ్ చేయాలి దానికి మా దగ్గర డివిజన్ ఉంటుంది సో ఇరవై నాలుగు ఇరవై నాలుగు స్కూల్స్ మా దగ్గరనే ఉన్నాయి మేము ఆ ఇరవై నాలుగు స్కూల్స్ని బాగా చూసుకొని పిల్లలకు టీచర్స్కు మానిటర్ చేస్తాము ఎన్కరేజ్ కూడా చేస్తాం మరి మీరు అంటే ఈ విద్యాలయంలో ఇక్కడ చేస్తూ కూడా మీరు చెప్పారు డిఫరెంట్ ప్లేసెస్లో అవుట్ ఆఫ్లో కూడా ఉన్నాయి జర్మనీ అలా వెళ్ళడం కూడా జరిగిందా యాక్చువల్లీ నేను వెళ్ళలేదండి ఎప్పుడు ఫారెన్కి వెళ్ళలేదు త్రూ కేవియర్స్ వెళ్ళలేదు కానీ చాలామంది ఎక్కడెక్కడ ఎక్కువ జర్మనీ తీసుకున్నారు అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ఒక రెండు టీచర్స్ అట్లే సంవత్సరంకు వెళ్తారండి ప్రతి ఒక్కరికి కూడా అంటే స్టూడెంట్ కానీ టీచర్ కానీ ప్రతిభా పురస్కారాలు ఉంటాయి అంటే బెస్ట్ టీచర్ ఉత్తమ ఉపాధ్యాయుని అంటూ ఒక కేటగిరీ ఉంటుంది సో ఆ ఒక ఉత్తీర్ణత సాధించి అది చూసి మనకు అవార్డు వచ్చిన తర్వాత మనం చూసి స్ఫూర్తి పొంది వేరే వాళ్ళ అవార్డ్స్ అందుకుంటూ ఉంటున్నారు అదే బాటలో వెళ్తూ ఉంటారు మరి మీకు అవార్డ్స్ పరంపర ఎలా సాగింది బెస్ట్ టీచర్గా ఉపాధ్యాయునిగా మీరు అందుకున్నారు ఆ విషయాలు చెప్పండి యాక్చువల్లీ నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు అండి రీజనల్ ఇన్సెంటివ్ అవార్డు టూ థౌజండ్ లెవెన్లో నాకు ఇచ్చారు ఈ హైదరాబాద్ రీజన్లోనే దాని తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో నేషనల్ అవార్డు కే కేవీఎస్ నేషనల్ ఇన్సెంటివ్ అవార్డు అని ఉంది అది కూడా నాకు టూ థౌజండ్ ట్వెల్వ్లో డిసెంబర్లో దొరికిందండి అండ్ ఎవ్రీ ఇయర్ మాకు ఈ అవార్డ్స్ అనేది ఒక పెద్ద కార్యక్రమం అండి టీచర్స్ని మోటివేట్ చేయడానికి డిఫరెంట్ అవార్డ్స్ ఉన్నాయి కేంద్రీయ విద్యాలయ సంఘటనలో ఒకటేమో ఈ బెస్ట్ టీచర్ అవార్డు మీరు చెప్పినట్టు రీజనల్ లెవెల్లో ఇస్తాము నేషనల్ లెవెల్లో ఇస్తాము దానికాక నేషనల్ అవార్డు అని ప్రెసిడెంట్ గారు ఇచ్చేది ఒక అవార్డు ఉంది దానికి కూడా మా కేవీఎస్ నుంచి కొంతమందిని స్పాన్సర్ చేస్తాము ప్రతి సంవత్సరం దాంట్లో కూడా కొంతమందికి వస్తుందండి ఓకే అండ్ ఇది కాక కంప్యూటర్స్ మీద ఐసిటి అవార్డు అని ఉంది దాని మీద టీచర్స్ ఇన్నోవేషన్ చేసేసి దానికి సబ్మిట్ చేసేస్తే ప్రాజెక్టు దానికి కూడా అవార్డు ఇస్తున్నామండి అండ్ ఈవెన్ ఇది స్వచ్ఛంగా విద్యాలయంలో పెట్టుకోవాలి సో స్వచ్ఛత అవార్డు అని ఉంది తర్వాత గ్రీనరీ స్కూల్ మొత్తం గ్రీనరీ ఉండడానికి హరిత్ అవార్డు అని ఉంది రీజనల్ లెవెల్లో ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మేము అన్ని వీడియోస్ తీసుకొని పర్సనల్గా వెళ్ళి అక్కడ ఇన్స్పెక్ట్ చేసేసి బెస్ట్ గ్రీన్ స్కూల్ అవార్డు బెస్ట్ స్వచ్ఛ స్కూల్ అవార్డు అట్లా అది కూడా ఇస్తాము ఇది కాక వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు ఇన్నోవేషన్స్ చేస్తారు కదా టీచర్స్ దాని మీద కూడా ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ అవార్డు అని నేషనల్ లెవెల్లో ఉంటుంది సో మేము అది ఏరి అది ఢిల్లీకి పంపిస్తాము అక్కడ సెలెక్షన్ అయితే వాళ్ళకు కూడా బాగా వీళ్ళు సన్మానం ఇస్తారండి సెప్టెంబర్ ఫిఫ్త్ ప్రతి ఒక్కరి విద్యార్థి లైఫ్లో కానీ టీచర్స్ లైఫ్లో కానీ ఒక మెమరబుల్ డే ఎందుకంటే టీచర్స్ డే అనే సెలబ్రేషన్ చేసుకుంటాం మరి ప్రముఖ వ్యక్తిని గుర్తు చేసుకుంటాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి మీ స్కూల్లో కేంద్రీయ విద్యాలయంలో యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఎలా ఉత్సవాలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం గురించి నేను ఫస్ట్ చెప్తాను దాని తర్వాత ఈ సంవత్సరం గురించి బికాస్ ఈ సంవత్సరం ఈ కోవిడ్ సడన్గా వచ్చిన మూలంగా యాక్టివిటీస్ చాలా వరకు ఇప్పుడు కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి కానీ ఆన్లైన్ అన్ని యాక్టివిటీస్ మా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఆన్లైన్ జరుగుతుంది మొన్న మా కొన్ని స్కూల్స్లో ఆన్లైన్లో స్పోర్ట్స్ డే అవన్నీ కూడా చేశారు ఓకే ఎందుకంటే పిల్లలు రావడం కుదరదు యాక్టివిటీస్కి తక్కువ ఏమీ లేదు బట్ ఓన్లీ థింగ్ ఈ సంవత్సరం ఆన్లైన్ ఎవ్రీ ఇయర్ ఎట్లా ఉంటుందంటే మీరు యాక్టివిటీస్ గురించే మెయిన్లీ అడిగారు కదా సో వాళ్ళు పిల్లల్ని పెట్టుకొని డిఫరెంట్ లెవెల్స్లో క్లస్టర్ లెవెల్లో రీజనల్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్లో యాక్టివిటీస్ చేస్తాం ఈ ఫిఫ్త్ సెప్టెంబర్ అనేది పిల్లలకు చాలా మహత్వం అండ్ టీచర్లకు కూడా చాలా మహత్వం సో వాట్ జనరలీ వీళ్ళు చేస్తారంటే మన అలెమ్నైజ్ ఉంటారు పాత పిల్లలు వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ టీచర్స్ పాత టీచర్స్ని ఆనర్ చేస్తారు దానికాక పేరెంట్ టీచర్స్ గ్రూప్ కూడా ఉంది వాళ్ళు కూడా టీచర్స్ని ఆనర్ చేస్తారు అండ్ పిల్లలేమో ఒక చేంజ్కు వాళ్ళు టీచర్స్ ప్రిన్సిపల్ అలాగా సెల్ఫ్ గవర్నమెంట్ డే అని మీరు పార్టిసిపేట్ చేశారా మీరు చిన్నప్పటి యాక్చువల్లీ మాకు ఇంత డీటెయిల్డ్గా లేదండి ఓకే ఏదో సంవత్సరంలో లాస్ట్ స్కూల్ వదిలే ముందు ఆర్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళినప్పుడు ఒక పార్టీ ఉంటుంది ఫేర్వెల్ పార్టీ అని సో టీచర్స్ అందరినీ పిలిచి స్వీట్ హాట్ ఇవ్వడం అండ్ మొత్తం అది ఫేర్వెల్ పార్టీ టీచర్స్ డే సెలబ్రేషన్ రాధాకృష్ణ గారికి మనం మాల్యార్పణ ఉంటుంది తర్వాత కొన్ని పాటలు ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి కామన్ గా కానీ కేంద్రీయ విద్యాలయంలో మోస్ట్లీ ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే చాలా బాగా చేస్తారు పిల్లలు ట్వెల్త్ క్లాస్ పిల్లలు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు సో వాళ్ళందరూ ఆ రోజు గర్ల్స్ అయితే మన లేడీ టీచర్స్ అలాగా ఫుల్ సారీ గిరి కట్టుకొని దానికి స్పెషల్ ప్రోగ్రామ్ ఓకే తయారై వస్తారు బాయ్స్ కూడా సూటు గిట్టు వేసుకొని టీచర్ అలాగా ఫుల్ తయారై వస్తారు అండ్ టీచర్ మాత్రం కాదు ప్యూన్స్ కూడా మన సబ్స్టాఫ్ నుంచి ప్రిన్సిపల్ వరకు వాళ్ళు అలాట్ చేసుకుంటారు ఇది నేను అవుతాను నేను అవుతాను అనేసి ఇప్పుడు నేను గౌరీ అనుకోండి నా పేరు మీద ఒక టీచర్ రిప్రజెంటేటివ్ ఉంటారు ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ పేరు మీద ఒకడు అట్లా ప్రతి వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఆ రోజు క్లాస్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు పిల్లలకి చిన్నపిల్లలకి మీకు కూడా ఇందులో రోల్ మోడల్గా అంటూ ఉంటుంటారు కదా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు చూస్తున్న కేంద్రీయ విద్యాలయంలో మీకు బెటర్గా పైన ఆఫీసర్స్ అయ్యి ఉండొచ్చు కింద వాళ్ళు అయి ఉండొచ్చు ఎందుకంటే ప్రతి నుంచి మనం నేర్చుకుంటాం ముఖే ముఖే సరస్వతి అంటారు ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం అలాగే మీకు రోల్ మోడల్ ఉన్న టీచర్ ఎవరు అండ్ మీకు పాఠాలు చెప్పిన టీచర్ ఎవరు నాకు మిసెస్ రాడ్రిక్స్ అని మా హెచ్ఎం గారు ఉన్నారండి మిస్టర్ మహాలింగం అని ఒక మ్యాథమెటిక్స్ టీచరు ఓకే వీళ్ళిద్దరూ చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళండి అండ్ పిల్లలతో చాలా ప్రేమంగా కూడా ఉంటారు అండ్ ప్రైమరీలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు డిమాంటి అని ఆంగ్లో ఇండియన్ చాలా బాగా ఇంత కొంచెం లావుగా ఉంటారు కానీ మాతో పాటు డాన్స్ కూడా చేస్తారు అట్లా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పేవాళ్ళు సో వాళ్ళందరి అందరి దగ్గర నుంచి నాకు ఫస్ట్ నుంచి ఒక ప్యాషన్ అండి టీచర్ అవ్వాలని అండ్ ఇప్పుడు మీరు సెప్టెంబర్ ఫిఫ్త్కి ఈ ఫ్యాన్సీ డ్రెస్ కూడా ఒకటి ఉంటుంది దాంట్లో మీరు చూస్తే చాలామంది పిల్లలు ఒకప్పుడు అందరూ ఒక బ్యాగ్ తగిలించుకొని ఒక కళ్ళు వేసుకొని టీచర్ అవ్వాలి అంటారు ఈ మధ్య కాలంలో అది తగ్గిపోయింది ఇప్పుడు అందరూ ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలంటారు టీచర్ అవ్వాలని చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ ఓకే కానీ చాలా చక్కగా వీళ్ళు క్లాసెస్ నడిపిస్తారు మేము రెగ్యులర్ టీచర్స్ ప్రిన్సిపల్ దాన్ని జడ్జి కూడా చేస్తాం ఎవరు బాగా చెప్తున్నారనేసి క్లాస్ కంట్రోల్ ఉండేది అన్ని ఇది చేసిన వల్ల వాళ్ళకి కూడా తెలుసు ఎంత కష్టం పిల్లల్ని కంట్రోల్ చేయడం పాఠాలు చెప్పడం అనేది అండ్ వాళ్ళకి ప్రైస్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈవి మధ్యాహ్నం పూట ఫ్రెండ్లీ మ్యాచెస్ కూడా ఉంటాయండి టీచర్స్ ఒక గ్రూపు జెంట్స్ టీచర్స్ అయితే బాయ్స్తో అండ్ లేడీ టీచర్స్ గర్ల్స్తో సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం లేదు మేము ఆడతామండి ఆ రోజు మీరు ఫిఫ్త్ సెప్టెంబర్ గురించి అడిగారు కదా ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఉంటుంది త్రోబాల్ అవన్నీ మాకు ఉంటుందండి అండ్ జెంట్స్ అయితే వాలీబాల్ క్రికెట్ అది కొంచెంసేపు ఆడి దాంట్లో ఎవరు గెలుస్తారో దానికి కూడా ప్రైస్ సో మేము కూడా చాలా పోటీ పోడి అండ్ ఆ పిల్లల్ని గెలవాలి అనేసి ట్రై చేసి మేము ఆడుతాం పిల్లల్ని గెలిపించేస్తాం గెలిపిస్తాం సో కేంద్రీయ విద్యాలయంలో మీరు చూసిన విద్యా విధానంలో ఇంకా ఏమన్నా మార్పులు తీసుకొస్తే బాగుంటుంది ఉన్నవి చాలా అనుకుంటున్నారా అది కేంద్ర విద్యాలయం అనేది ఇప్పుడు హెచ్ఆర్డి మినిస్ట్రీ కింద వస్తుందండి ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది నెక్స్ట్ ఇయర్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఏమేమి చేంజెస్ అక్కడ నుంచి వస్తున్నాయో ఇవన్నీ కేంద్ర విద్యాలయంలో అమలు అవుతుందండి ఫస్ట్ ఇప్పుడు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ అని ఉండింది నేషనల్ కరీకులం ఫ్రేమ్ వర్క్ అని ఫస్ట్ మేమే చేసాము ఆర్టీ ఇంప్లిమెంటేషన్ మేమే చేసాము ఇట్లా ఏ మార్పు అయినా సరే మేము ఫస్ట్ ఫస్ట్ కేంద్ర విద్యాలయంలో అది చేస్తామండి సో ఇంకా ఏమేమి మార్పులు ఇప్పుడు యాక్చువల్లీ ప్రధానమంత్రి కూడా చెప్పేది స్కిల్ ఓరియెంటెడ్ పిల్లలకు ఒట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పకుండా స్కిల్ కూడా చిన్నప్పటి నుంచి బాగా అవ్వాలి వొకేషనల్ స్కిల్ ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డానికి వాళ్ళ దగ్గర స్టఫ్ ఉండాలి ఊరికే సర్టిఫికేట్ పెట్టుకుంటే లాభం లేదు సో దాని మూలంగా మేము కూడా ఆల్రెడీ కొంచెం కొంచెం చేంజ్ చేసేసాము వొకేషనల్ స్కిల్ మీద కూడా సో వాట్ ఎవర్ ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వస్తాయో దాన్ని మేము తప్పకుండా ఇంకా మార్పులు తెస్తాము అండ్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఫుల్ వీ వీళ్ళే ఇంప్లిమెంట్ టీచర్స్ పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ చేస్తూ పేరెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్కూల్ లైఫ్లో చూసుకున్నట్లయితే మీరు మాత్రం టీచర్గా కనిపించేస్తారు ఇప్పుడు హోమ్ స్కూల్స్ వచ్చాయి అంటే ఎవరింట్లో వాళ్ళే ఉండాలి అప్పుడు పేరెంటే టీచర్ అవ్వాలి ఒకవేళ వాళ్ళకి చెప్పే అలవాటు లేకపోయినా లేదంటే వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండి దీని మీద అవగాహన లేకపోతే అప్పుడు పిల్లలకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా దాన్ని ఎలా మీరు డీల్ చేస్తారు పేరెంట్స్తో యాక్చువల్లీ రెగ్యులర్గా కేంద్రీయ విద్యాలయంలో లాస్ట్ ఇయర్ వరకు ఈ సంవత్సరం తప్ప వన్ టు వన్ మేము క్లాస్ వైజు సెక్షన్ వైజు కూడా కావాలంటే వీ కాల్ ద పేరెంట్స్ పేరెంట్స్నే ఒక పర్టికులర్ డేలో ఈ టైంలో రావాలి అని చెప్పి వాళ్ళతో పిల్లల గురించి వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళ యాక్టివిటీస్ గురించి మంచిది అన్నీ చెప్తాం చెప్పి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేయొచ్చు అనేది కూడా టిప్స్ అందరు ప్రిన్సిపల్స్ టీచర్స్ ఇస్తారండి ఓకే అండ్ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా మేము ఆన్లైన్లో పీటిఎం మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము పేరెంట్స్ బాగానే రెస్పాండ్ అవుతున్నారు అండ్ కొంతమంది పేరెంట్స్ అటెండ్ చేయకపోతే కూడా మళ్ళీ పిలుస్తామండి సెపరేట్గా పిలిచేసి వాళ్ళతో మాట్లాడతాము మేము నెగటివ్ పాయింట్స్ మాత్రం చెప్పకుండా జనరల్లీ పీటీఎంలో మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నారు ఈ కంప్లైంట్ బాక్స్ కాకుండా ఈయనకి ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఉంది వాళ్ళ కెరియర్ ఇంకా ఫ్యూచర్లో ఏమి అది కూడా మేము చెప్తామండి పాజిటివ్ పాయింట్స్ ఫస్టే చెప్తాం దాని తర్వాతనే ఏదైనా నెగటివ్ ఉంటే కొంచెం మానిటర్ చేయడానికి చెప్తామండి బాగానే అది జరుగుతుందండి ఈ ఈ విద్యా విధానం అంటే మిగతా కార్పొరేట్ స్కూల్స్ చూసుకుంటారు ప్రైవేట్ స్కూల్స్ చూసుకుంటారు సో మేము కంపేర్ చేయమని అడగట్లేదు ఇప్పుడు సో విద్యా విధానంలో ఇంకా ఇంకా బయట కానీ ఇవి దీంట్లో కానీ కొత్త అధునాధికమైన మార్పులు ఏమొస్తే బాగుంటుంది యాక్చువల్లీ పిల్లల మీద ఉన్న స్ట్రెస్ ఒకవైపు సొసైటీ నుంచి స్ట్రెస్ ఉంది పేరెంట్స్ నుంచి కూడా స్ట్రెస్ ఉంది ఓకే సో ఇప్పుడు నాకు సైన్స్లో అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి ఐ వాంట్ టు గో ఫర్ జర్నలిజం సో పేరెంట్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏదైతే ఉంటుందో దాంట్లో దాంట్లో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని పోతే దే క్యాన్ షైన్ బెటర్ కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మా పక్క ఇంట్లో ఇంజనీర్లు ఉన్నారు ఐఐటిలో చదివారు మా పిల్లలు కూడా అక్కడ చదవాలి పిల్లలకి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ లేకుండా ఉంటే కూడా వాళ్ళు దాని మీద కొంచెం ఒత్తిడి పెడుతున్నారు దానివల్ల పిల్లలు కూడా కొంచెం డిప్రెస్ అయిపోతారు బాగా చేయలేక కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి పేరెంట్స్ కూడా కొంచెం కెరియర్ గురించి ఒత్తిడి లేకుండా పిల్లలకి ఏ కెరియర్ ఇష్టమో ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు దిస్ ఈజ్ యువర్ ప్యాషన్ సో యువర్ పేరెంట్స్ మిమ్మల్ని ఎన్కరేజ్ చేసేస్తే అది బాగుంటుంది ఓకే సో మీ పక్క వాళ్ళు ఇంజనీర్ అయ్యారు నువ్వు ఎందుకు అవ్వలేదు అంటే వాళ్ళు డిస్కరేజ్ చేయకుండా అట్లా అయితే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు బాగా మన ఇండియాకు మంచి పౌరులు ఓకే ఈ రోజు బాలల రేపటి పౌరులు కాబట్టి చక్కని పౌరులు ఉన్నారు ఈ కేంద్రీయ విద్యాలయంలో అంటే రోజు ఎలా మొదలవుతుంది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారో రెగ్యులర్గా ఇప్పుడు కోవిడ్ టైంలో కాకుండా మామూలు టైంలో ఎలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా అండి మార్నింగ్ నుంచి రెగ్యులర్ స్కూల్స్ అయితే మార్నింగ్ అందరూ ఎనిమిదిన్నరకట్లో వస్తారండి ఎయిట్ ట్వంటీ ఫైవ్కి వస్తే మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది అసెంబ్లీ కామన్ అసెంబ్లీ కామన్ అసెంబ్లీలో ఒక ప్రేయర్ ఉంది అసతోమ సద్గమయ కామన్ ప్రేయరే రిలీజన్ ఏ రిలీజన్ ప్రకారం కాదు కామన్ ప్రేయర్ వరల్డ్ పీస్ గురించి ఓకే అండ్ మాకు విద్యా ఇవ్వమని ఒక పాట ఉంది దయాకర్ దాన్ విద్యాదాన్ అనేసి సో అది కూడా పాడతారు పిల్లలందరూ ప్రేయర్ అటెండ్ అవుతారు దాని తర్వాత ఓన్లీ ప్రేయర్ లేకుండా దాని ఒక ప్లడ్జ్ ఉంది ఇండియా ఇస్ మై కంట్రీ అది అన్ని భాషల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాషలో హిందీలో సాంస్క్రిత్ లో అండ్ ఇంగ్లీష్లో ఇట్లా అది ఆ ప్లెజ్ కూడా తీసుకుంటారు దాని తర్వాత థాట్ ఫర్ ద డే అని ఉంటుంది ఆ రోజుకు ఒక విచారం పిల్లలైజ్ ఏమేమి చరిత్రలో ఏం జరిగింది లేదు జస్ట్ అది కాదు జస్ట్ ఒక థాట్ మంచి థాట్ వర్కర్స్ వర్షిప్ అనుకోండి సో దానిని వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేసి మంచి అందరు పిల్లలకు అర్థం అయ్యేటట్టు మీరు ఇట్లా చేయాలి అనేది ఒక మంచి విచారం ఎవ్రీ డే థాట్ ఫర్ ద డే ఉంటుంది అది అయిన తర్వాత ఒక కమ్యూనిటీ సాంగ్ ఉంటుంది కామన్ లైక్ సారే జహాన్సే అచ్చా ఉంది కదండి అట్లా చాలా అన్ని భాషల్లోనూ ఒక భాష కాదు అన్ని భాషల్లోనూ అది ఒక పాట వారంలో ఒక రోజు పాడతారు అండ్ న్యూస్ ఎవ్రీడే న్యూస్ ఇద్దరు ముగ్గురు పిల్లలు తయారు చేసుకుని వస్తారు వాళ్ళు మీరు న్యూస్ ప్రజెంటేషన్ ఎట్లా దూరదర్శన్లో రేడియోలో చేస్తారో అట్లా వాళ్ళు మంచిగా ప్రజెంట్ చేస్తారు ఓకే సో దీని మూలంగా ఏమవుతుందంటే పిల్లలకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఆడియన్స్ను చూస్తే భయపడడం లేదంటే స్టామర్ రావడం అవన్నీ ఉండదు ఓకే ఓకే సో ఇది న్యూస్ అయింది దాని తర్వాత స్పెషల్ ఐటెం అని ఒకటి ఉంటుంది ఓకే మాకు హాఫ్ అన్ అవర్ ఉంటుందండి మొత్తం అసెంబ్లీ టైమ్ ఇవన్నీ సో దాంట్లో స్పెషల్ ఐటమ్ అన్ని చిన్న చిన్నగానే ఉంటుంది ఆ స్పెషల్ ఐటమ్లో వాళ్ళు ఇప్పుడు టీచర్స్ డే అనుకోండి టీచర్స్ డే సిగ్నిఫికెన్స్ గురించి కానీ లేదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దాని సిగ్నిఫికెన్స్ అది చెప్తారు అది కాకుండా ఏదైనా ఒక జర్మన్ ప్రోగ్రాము ఏదో ఒక నాటకము ఇప్పుడు అడల్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది సో దాని కింద కూడా ఒక చిన్న రోల్ ప్లే అట్లా చేసి అందరికీ కొంచెం ఎడ్యుకేటివ్గా ఒక స్పెషల్ ఐటమ్ లేదా పాటలు పాడతారు ఇప్పుడు చాలా బాగా పాడతారు అనుకోండి సో ఆ అమ్మాయో అబ్బాయో వచ్చేసి అసెంబ్లీలో పాడతారు సో స్లోలీ ఇట్లా ఫేస్ చేసినప్పటికే వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుందండి అండ్ మా పిల్లలు ఐడియల్ ఐడల్ సింగర్ బెస్ట్ సింగర్ సూపర్ సింగర్ అన్నిట్లోనూ మా పిల్లలు ఇప్పుడు వస్తున్నారండి కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి దే గో ఫర్ అదర్ ప్లాట్ఫామ్స్ ఆల్సో ఇది ఇది అయినాక స్పెషల్ ఐటమ్ అయినాక అండ్ లాస్ట్లో ప్రిన్సిపల్ ఏమేమి అనౌన్స్మెంట్స్ అవి ఇవి ఉన్నాయో అది అండ్ యోగా మాస్పిటీ పిల్లలకి కొంచెం యోగ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కు అది కూడా ఉంటుందండి కొన్ని ఎక్సర్సైజెస్ బెండింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ పిల్లలు ఇప్పుడు అంతా వీడియో ముందు కూర్చుంటున్నారు సో అది కాకుండా వీళ్ళకి కంపల్సరీగా ఈ మార్నింగ్ అసెంబ్లీలో కూడా చేయిస్తాము కొంచెం ప్రాణాయామం కానీ యోగా ఒక్కొక్క రెండు రెండు ఆసనాలు అట్లా కూడా చేస్తాము పుస్తకాల బరువుని పిల్లలు ఎక్కువగా మోస్తూ ఉన్నారు సో ఈ తగ్గించే విధానం అంటే సిలబస్ని ఇప్పుడు అందరు కూడా మీరు మొబైల్స్లో చెప్పేస్తున్నారు ఇప్పుడు ఈ టైం జరుగుతుంది ఈ పుస్తకాల బరువును తగ్గించే విధానం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏమన్నా పిల్లలకి ఆ స్ట్రెస్ నుంచి అబ్బా ఇన్ని పుస్తకాలు మొయ్యాలా ఇంత సిలబస్ రాయాలా ఇంత హోంవర్క్ చేయాలా ఇన్ని ప్రాటికల్ వర్క్ చేయాలా అసలు చదువు కన్నా కూడా వీటికే ఎక్కువైపోతున్నాయి ఖర్చులు అని చెప్పి పేరెంట్స్ భయపడుతున్నారు యాక్చువల్లీ కేంద్రీయ విద్యాలయంలో ఇది కాదండి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే హోంవర్క్ అందరు ఇవ్వరు దట్ ఈస్ వన్ థింగ్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి రాగానే పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యపడిపోతారు బికాజ్ ఎల్కేజీ యూకేజీలో ఎప్పుడు రాపిస్తున్నారు ఎప్పుడు చదువు చెప్తారు రాయి 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 అని అది అలవాటు పడిపోయి ఫస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ అన్ని ప్లేవే మెథడ్స్ యాక్టివిటీస్ వాళ్ళకి హోంవర్క్ అనేది ఎక్కువ ఉండదు ఇవన్నీ అయ్యేటప్పటికి ఇక్కడ చదువు అవుతుందా లేదా అది కూడా డౌట్ వాళ్ళకి వస్తుంది అంటే టీచర్ అనుకుంటూ ఉంటారు ఏమనంటే రాయిగా రాయిగా అక్షరాలు నిండుగా గుండ్రగా కుదురుతాయి అని తినక తినగా వేపాక తీయగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు కదా అలా హోంవర్క్ ఎక్కువ ఇస్తారు అట్లా అట్లా కాదండి యాక్చువల్లీ పిల్లల సైకి సైకాలజీ కూడా మనం చూడాలి చిన్న వయసులో వాళ్ళకి ఆడుకోవడానికే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది మనం రాయి రాయమంటే దాని మీద యాక్చువల్లీ అవర్షన్ వచ్చేస్తుంది సో అందుకే మా వైపు చాలా తక్కువనే వర్క్ ఇస్తామండి హయ్యర్ క్లాస్కి వచ్చిన కొద్దిగా అక్కడ కూడా చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తారు ఒకరోజు ఒక సబ్జెక్టుకి హోంవర్క్ అండ్ చాలా ప్రాజెక్టులు ఇస్తారు వేర్ క్రియేటివిటీ ఉంటుంది పిల్లలకి గ్రూప్ ప్రాజెక్ట్స్ అని ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అని అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చనే ఇవ్వకుండా కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయడానికి అట్లాంటి క్వశ్చన్స్ కూడా హోంవర్క్లో ఇస్తారు సో దట్ పిల్లలు చేయొచ్చు పేరెంట్స్కు హోంవర్క్ ఎక్కువ ఇస్తేనూ ప్రాబ్లం అవుతుంది తక్కువ ఉంటేనూ కొంతమంది పేరెంట్స్ చాలా ఫీల్ అవుతున్నారు ఏం చెప్పట్లేదని కానీ యాక్చువల్లీ మేము చాలా టైప్ ఆఫ్ హోంవర్క్స్ ఇస్తాం ఓన్లీ రిటర్న్ వర్క్ కాకుండా కొంచెం బుక్స్ చదవడానికి కూడా అది ఒక హోంవర్క్ ఉండొచ్చు లేదా స్టోరీ నరేషన్ లేదా రోల్ ప్లే అట్లా ఇస్తే దానికి వాళ్ళు తయారై వస్తారు క్లాసులకి సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇస్తాము దాన్ని గ్రేడ్ చేసుకొని వీ క్యాన్ గివ్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఈ ఎగ్జామ్స్ అనేది మీన్స్ అంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూసి కండక్ట్ చేస్తారా లేదంటే బుక్స్లో ఇంచి గవర్నమెంట్ సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ చూసేసి ఎగ్జామ్స్ ఎలా వాళ్ళ క్వశ్చనింగ్ ఎలా తయారు చేస్తారు వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేపిచ్చేస్తారు ఓన్లీ అంటే ఇందా చెప్పారు మేము బట్టి బట్టం చెయ్యము మా స్కూల్లో అన్ని కూడా రెగ్యులర్గా వాళ్ళకి కంటెంట్ తెలిస్తే చాలా ఆటోమేటిక్గా రాసేస్తారని దీన్ని ఎలా చేస్తారు ఎగ్జామ్స్ అని యాక్చువల్లీ స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏమో మా టీచర్లే చేస్తారు ప్రైమరీ లెవెల్లో ఎనిమిది క్లాస్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ వాళ్ళు స్కూల్ లెవెల్లోనే చేసుకుంటారు ఇప్పుడు ఒక ఐదు సెక్షన్ స్కూల్ అనుకోండి ఐదు టీచర్స్ నాలుగు మ్యాథ్స్ టీచర్స్ ఉంటారు నాలుగు సైన్స్ టీచర్స్ ఉంటారు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసేసి ఒక కామన్ పేపర్ చేసుకొని చేస్తారు అండ్ రీజనల్ లెవెల్లో తొమ్మిదో క్లాస్ నుంచి తొమ్మిది పది పదకొండు పన్నెండుకు మేము చాలా రీజనల్ లెవెల్ దానికి ఏం చేస్తామంటే అన్ని స్కూల్స్లో నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి ఒక పది స్కూల్ నుంచి మ్యాథ్స్ టీచర్స్ని పిలుసుకుంటాం రీజనల్ లెవెల్లో అది ఒక స్కూల్లో ఇప్పుడు నేను ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ అనుకోండి నేను అక్కడ ఉంటాను ఓకే వాళ్ళు మా ముందేనే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు బ్లూ ప్రింట్ బట్టి సిబిఎస్ఈ బ్లూ ప్రింట్ బట్టి చేసేసి దాన్ని మోడరేట్ చేసి ఓకే వీళ్ళు చేసి మాకు ఇచ్చేస్తారు దీని తర్వాత ఒక గ్రూప్ని మోడరేషన్కి పిలుస్తాం సరిగా ఉందా లేదా అని దాంట్లో వాళ్ళు మోడరేట్ చేసినప్పటికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని రాసేస్తాం ఏది బెస్ట్ పేపర్ ఉందో అది కామన్ ఎగ్జామ్కు ఒకటి పెడతాము ఒకవేళ ఏదో లీక్ అయిపోయింది లేదా ఏదో ప్రాబ్లం అయింది అనుకోండి సెకండ్ పేపర్ అండ్ థర్డ్ పేపర్ ఎందుకు పెడతామంటే ఎవరైనా యాబ్సెంటీస్ ఉంటాయి ఇప్పుడు జెన్యున్ గ్రౌండ్స్ లో కొంతమంది పిల్లలు రాయరు అప్పుడు వాళ్ళ గురించి ఒక థర్డ్ సెట్ కూడా పెట్టేసుకుంటాము చక్కగా జరుగుతుందండి కొంతమంది పిల్లలకి ఇంగ్లీష్ అంటే భయం సాంస్కృత్ అంటే భయం తర్వాత కొన్ని లాంగ్వేజెస్ అంటే భయం అంటూ ఉంటుంది సో వాళ్ళకి అంటే మిడి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు నేర్చుకునే శక్తి ఉన్నా నేర్చుకునే శక్తి కల్పించే వాతావరణం లేకపోయి ఉండొచ్చు అంటే స్కూల్లో కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఒకలాగా చదువుతారు ముందు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ ఒకలాగా చదువుతారు వీళ్ళందరినీ ఒకే తాటి మీద రావాలంటే ఏం చేస్తారు ఎలా క్లాస్ కావాలి కేంద్రీయ విద్యాలయం మహత్వమే ఇదండి మేము ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసి అడ్మిషన్ టెస్ట్ పెట్టి ఇవన్నీ మేము తీసుకోవట్లేదు ఓకే ఎవరు ఆన్లైన్ అప్లై చేసేస్తాను ముఖం కూడా తెలియదు ఓకే అడ్మిషన్ అయిపోతుంది ప్రయారిటీ వైస్ నో ఇన్ఫ్లుయెన్స్ నో మేనేజ్మెంట్ కోట నథింగ్ ఓకే కానీ పిల్లలు ప్యూన్ పిల్లలు అయినా సరే ఫస్ట్ జనరేషన్ లెర్నర్ అయినా సరే లేదు పెద్ద ఆఫీసర్ పిల్లలు ఐఏఎస్ వాళ్ళు పిల్లలు అయినా సరే మా టీచర్లకి ప్రిన్సిపల్కి మాకు అందరికీ సేమ్ సో ఒకవేళ వాళ్ళు కొంచెం స్లోగా ఉంటే మా దగ్గర కొంచెం ఎక్స్ట్రా కోచింగ్ ఆ పిల్లల గురించి ఎక్స్ట్రా మా టీచర్స్ చెప్తారండి సో ఆన్ ఫర్ స్లోలీ వచ్చేస్తారు పేరెంట్స్ ఏమీ నేర్పించక్కర్లేదు మా టీచర్సే రెమెడియల్ క్లాస్ అని ఎవరెవరికి మీకు ఇప్పుడు కొంచెం లెక్క ప్రాబ్లం ఉందనుకోండి మ్యాథమెటిక్స్ టీచర్ విల్ హెల్ప్ సో దానికి కూడా ఒక టైం టేబుల్ పెట్టుకుంటాము వారంలో రోజు ఒక్కొక్క టీచరు ఒక్కొక్క సబ్జెక్టు తీసుకుంటారు వాళ్ళకి మ్యాక్సిమం మేము ట్రై చేసి ఆన్ పార్ తీసుకోవడానికి వీఆర్ డూయింగ్ అవర్ జనరల్గా అయితే స్కూల్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే మొత్తం అయిపోతుంది ఆన్లైన్ క్లాసెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండదు కొంచెం టైం ఇప్పుడు ఈ ఎన్ని రోజుల వరకు సాగేటట్టుగా ఉంటుంది ఈ విద్యా విధానంలో ఆన్లైన్ క్లాసెస్ పిల్లలకి బోధన కానీ పేరెంట్స్ పిల్లలు కలిసే రోజు ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు యాక్చువల్లీ మేము ఇప్పుడు దేవుడి దగ్గర కోరుకుంటున్నాం ఓకే తొందరగా ఈ కోవిడ్ వెళ్ళిపోవాలి మనం కలవాలి అండ్ పిల్లలకు కూడా హ్యాపీగా పాఠాలు చెప్పాలని కానీ మన చేతుల్లో లేదండి బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి చూస్తే మేబీ ఈ మంత్ ఎండ్ లోపల అట్లీస్ట్ హయ్యర్ క్లాస్ పిల్లలు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాం మొత్తం స్కూల్ రాకుండా అట్లీస్ట్ బోర్డు పిల్లలు కొంతమంది వస్తే మాకు తెలుస్తుంది కానీ కొన్ని స్కూల్స్ మాకు క్వారంటైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి దట్ ఈస్ ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లో ఆర్మీ క్యాంపస్లో ఉన్న స్కూల్స్లో వాళ్ళు ఈ స్కూల్ క్యాంపస్ కూడా తీసుకున్నారు ఆ స్కూల్ ఒక నాలుగైదు తప్ప మిగతా అన్ని స్కూల్స్లో మంచిగా క్లాసు స్టార్ట్ చేయొచ్చు ఓన్లీ థింగ్ సేఫ్టీ ఆఫ్ ద చిల్డ్రన్ చాలా ఇంపార్టెంట్ అండి సో అది చూసుకొని తర్వాతనే ఓపెన్ చేస్తాము మాకు దీనికి కూడా ఆదేశం ఢిల్లీ నుంచి వస్తుందండి ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కేంద్రీయ విద్యాలయంలో మీరు వర్క్ చేస్తున్నారు అంచెలంచెలుగా ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళారు అంటే బోల్డ్ అని మెమరీస్ బోల్డ్ అని జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాల పొదరీలు బోల్డ్ అని ఉంటాయి అంటే ఫోటోగ్రాఫ్ రూపంలో ఉంటాయి పిల్లల రూపంలో ఉంటాయి బెస్ట్ స్టూడెంట్ స్టూడెంట్గా తయారు చేసిన సందంగా ఉంటాయి ఆ బెస్ట్ స్టూడెంట్ ఇంకా ఉత్తీర్ణ సాధించి వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు మరి మీకు స్వీట్ మెమరీ తీయటి జ్ఞాపకం ఏంటి యాక్చువల్లీ ఒక టీచర్ అనేవాళ్ళు నాట్ ఓన్లీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం కాక పిల్లల్ని మోటివేట్ చేసేసి మంచిగా పెద్ద పోస్ట్కి రావడానికి మనం వాళ్ళని స్కూల్ లెవెల్లోనే మోల్డ్ చేయాలి అలా చూస్తే ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్లో మా స్టూడెంట్స్ ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నారు మాకే తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇంత ఉన్నదప్పుడు మేము చెప్పి ఉంటాము ఇప్పుడు నేను బాంబే ఎయిర్పోర్ట్కి వెళ్తే సడన్గా ఒక అతను వచ్చేసి కాలు ముట్టుకుంటాడు ఎవరని తెలియదు ఓకే వాళ్ళు వచ్చి చెప్తారు మేడం మీకు గుర్తు లేదా నేను పొలా సో వాళ్ళు పెద్దగా ఉన్నది అంత హైట్గా ఉన్నప్పుడు మనకు గుర్తు చేయడం కష్టం అవుతుంది కానీ ముఖం తెలుస్తుంది అండ్ చాలా నాటిగా ఉన్న పిల్లలు కూడా చాలా గుర్తుంటుంది చాలా బ్రైట్ పిల్లలు కూడా చాలా గుర్తుంటుంది ఈ మధ్యలో ఉన్న వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మొన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేటలో ఒక చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా క్యాడోగా ఆ అబ్బాయి చా అనిల్ కుమార్ అని ఉన్నారు ఆయన ఇప్పుడు మొన్న ఫోన్ చేసేసి మేడం అప్క నొటోరియస్ అనిల్ ఇక్కడ క్యాడోగా ఉన్నాను అనేసి నాకు చాలా ఆనందం దాంట్లోనే ఉందండి పట్టుకున్నారా బెత్తం లేదు అది యాక్చువల్లీ బ్యాండ్ కూడా అండి కేంద్ర విద్యాలయంలో కార్పొరల్ పనిష్మెంట్ అనేది లేదు అండ్ మేము ఏ కోర్సు నడిపిస్తేనో టీచర్స్కి ఏం చెప్తామంటే పిల్లల్ని తిట్టొద్దు పిల్లలని కొట్టొద్దు వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు ఓకే మన కోపం అన్ని వాళ్ళ మీద తీసుకోకూడదు సో చాలా ప్రేమంగా చెప్పాలని సో మా టీచర్స్ కూడా అన్ని వైపు నుంచి దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ బీటింగ్ ఆర్ ఎనీథింగ్ సో అందుకే మా దగ్గర అది ఏమీ లేదండి సిమిలర్లీ పిల్లలు కూడా హ్యాపీగానే ఉంటారు సో అందుకేనండి తింటే గారలే తినాలి చూస్తే దూరదర్శనలో రామాయణ మహాభారతమే చూడాలి చదివితే కేంద్రీయ విద్యాలయంలో చదవాలని చెప్పేసి నేను ఓపెనింగ్ ఇంట్రో ఇచ్చాను అందుకు తగ్గట్టుగా చాలా చక్కని విషయాలు చెప్పారు బోల్డెన్ విషయాలు బోల్డెన్ మెమరీస్ కూడా ఎందుకంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారు క్రమశిక్షణతో పాటు అనుకువ వినయం విధేయతతో పాటు రకరకాల పిల్లల్ని తయారు చేసి వాళ్ళని దేశ భవితకి ఉపయోగపడేలాగా చేస్తున్నారు మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు బెస్ట్ టీచర్గా అవార్డు అందుకునేందుకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని పిలిచి ఇట్లా కేంద్రీయ విద్యాలయం గురించి చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి ఆచార్య దేవోభవ అన్నారు నిజంగా గురువులు ఎప్పుడు కూడా రేపటి పిల్లలందరికీ కూడా మార్గదర్శకాలుగానే ఉంటారు గురువు ఎప్పుడు కూడా చీకట్లోంచి వెలుగులో తీసుకెళ్లేవాడే గురువు అందుకోసం బోల్డ్ అని విషయాలు తెలుసుకున్నాం మరి పిల్లలు పెద్దలు పేరెంట్స్ అందరూ కూడా అనుకరిస్తారు ఆచరిస్తారు అని అనుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్